చంద్రబాబు నాయుడు తోటి ములాఖత్ అయ్యారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ భువనేశ్వరి ఆయన సతీమణి ఆయన కోడలు బ్రాహ్మణి కుమారుడు లోకేష్ వీళ్ళు వెళ్ళి ములాఖత్ అయ్యారు ములాఖత్ అయ్యి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉండేటువంటి పరిస్థితి భావోద్వేగాలకు గురవుతూ మీడియా ముందుకు వచ్చి భువనేశ్వరి మాట్లాడడం జరిగింది. భువనేశ్వరి ఒకే ఒక మాట చెప్పారు, ఆ జైల్లో స్కిల్ డెవలప్మెంట్ లేదా ఆ జైలు భవనాలు కట్టించినటువంటి ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ కట్టిపడేశారు అని. అంటే ఎంత బాధపడుతూ ఆమె ఆ మాట చెప్పారు, ఎంత ఆదరతోటి ఆమె వ్యాఖ్య చేశారు. అంటే అభివృద్ధి కోసం తపన పడుతున్నటువంటి చంద్రబాబు నాయుడిని లోపలేసి అక్కడ కట్టిపడేశారు అనేటువంటి వ్యాఖ్యను ఆమె చేయడం జరిగింది. అంతేకాదు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ప్రజా జీవితంలో గడపాలి అనుకుంటారు, ప్రజల్లోనే ఉండాలి అనుకుంటారు, నిత్యం ఆయన ప్రజల్లోనే ఉండాలనుకుంటారు, ఎవరో ఒకరితోటి ప్రజలతోటి మమేకపోదు బిజీగా ఉండాలనుకుంటారు. నిజంగా కూడా భువనేశ్వరి చెప్పినట్టు ఫ్యామిలీకి గడిపేటువంటి సమయం కంటే సమాజానికి ఆంధ్రప్రదేశ్కి ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆలోచించేటువంటి టైమే ఎక్కువ. ఆయన నుంచి దగ్గర నుంచి చూసినటువంటి ఒక జర్నలిస్ట్గా మిగిలినటువంటి విషయాలు మీరు ఆరోపించవచ్చు, ఏంటి ఆయన మద్దతు పలుకుతున్నావు లేదంటే ఆయన వెనకేసుకొస్తున్నావు అని. కానీ ఆయన యాక్టివిటీస్ గురించి మాత్రమే చెప్తున్నా, ఆయన ఫుడ్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ లేదా వ్యాయామం విషయంలో కానీ తర్వాత ఆయన ఒక క్రమశిక్షణ అంటే లైఫ్ స్టైల్ గురించి మాత్రమే నేను చెప్తున్నా. ఈ కేసులో మెరిట్స్ డిమెరిట్స్ గురించి నేను వెళ్ళట్లేదు. అక్కడికి వెళ్ళినటువంటి ఫ్యామిలీ చాలా అంటే సహజంగా ఒక భర్త జైల్లో ఉన్నప్పుడు భార్య వెళ్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది మనకు తెలుసు. పైగా చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు ప్రజల కోసమే తపన పడ్డాడు అనేది భువనేశ్వరి చెప్తున్నారు తన స్వ అనుభవం. అంటే భువనేశ్వరికి ఎప్పుడు కూడా అంత టైం ఇవ్వలేదు, నాకు తెలిసినంత వరకు ఒక సండే మాత్రమే ఆయన టైం ఇచ్చేవాడు, అది కూడా ఈ మధ్య కాలంలో. ఆయన 10 సంవత్సరాల పాటు సీఎం అయిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చారు. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. సో అప్పుడు ఆ సండే టైం ఇచ్చేవాళ్ళు, ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు బిజీ షెడ్యూల్లో ఉండేవాళ్ళు. సో ఎప్పుడు రాష్ట్రం గురించి, విజన్ గురించి, రాష్ట్రం నెంబర్1 కావాలి ప్రపంచంలో ఇవే చెప్తూ ఉండేవాళ్ళు ఎక్కువ. ఆ మాటలు నచ్చినటువంటి వాళ్ళు మాత్రం ఆయన్ని విమర్శిస్తుండేవాళ్ళు. సో అక్కడ భావోద్వేగాలకు గురైనటువంటి పరిస్థితి ఒక రకంగా కన్నీటిని ఆపుకుంటూ నందమూరి ఫ్యామిలీ కాబట్టి భువనేశ్వరి తన భావాల్ని వ్యక్తం చేశారు. అయితే ఆమె చెప్పినటువంటి వాటిల్లో జైల్లో కనీసం హాట్ వాటర్ కూడా చంద్రబాబు నాయుడుకి ప్రొవైడ్ చేయలేనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఆరోగ్య విషయం గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను, ఎప్పటి నుంచో ఆయన హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు, షుగర్తో బాధపడుతున్నారు, బీపీతో బాధపడుతున్నారు. ఎస్పెషల్లీ ఆయనకి స్కిన్ ఎలర్జీ ఉంది. సో ఆ స్కిన్ ఎలర్జీ గురించి అందరికీ తెలిసింది, రోజుకు 3-4 సార్లు క్లీన్ చేసుకోవాలి, దానికి సంబంధించిన మెడిసిన్ వేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. అలాంటి 74 సంవత్సరాలు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిని హాట్ వాటర్ లేకుండా చన్నీళ్ళతో స్నానం చేపిస్తున్నారు అనేది భువనేశ్వరి యొక్క బాధ. దాంతోపాటు ఆయన భద్రత సంబంధించి ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు భద్రత సంబంధించి ఆమె ఆందోళన వ్యక్తం చేశారంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత వెంటనే అక్కడ ఉండేటువంటి జైలర్ రాహుల్ అనేటువంటి అతన్ని ట్రాన్స్ఫర్ చేసేశారు, ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేశారు. లండన్ నుంచి జగన్మోహన్ రెడ్డి దిగినటువంటి కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు చేశారని చెప్పి చాలామందికి డౌట్ రావచ్చు. కేవలం చంద్రబాబు నాయుడిని తీసుకెళ్ళి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ జైల్లో ఉంది, ఆ జైల్లో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని చూపించారు అనేటువంటి ఒకే ఒక కారణంతో ఆయన్ని బదిలీ చేసినట్టు మనకి సచివాలయ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇక రెండో పరిణామం ఏంటంటే చంద్రబాబు నాయుడిని అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కేసులో ఫస్ట్ ఎవరినైనా అరెస్ట్ చేయాల్సి ఉంటే కనుక ఆ ఫైల్ను తయారు చేసినటువంటి ఐఏఎస్లు ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఆన్ పేపర్ ఎవిడెన్స్ వాళ్ళది కదా, ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా చంద్రబాబు నాయుడిని ఎలా బాధ్యత చేస్తారని పివి రమేష్ ఆర్థిక శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శి అప్పట్లో ఈ ఫైల్ మూమెంట్ జరిగినప్పుడు ఆయన మీడియా ముందు చెప్పారు. ఆ ఒక్క కారణంతో ఆయన్ని మెగా కంపెనీ నుంచి తొలగించడం జరిగింది. ఆయన రాజీనామా చేశారు తాజాగా. ఆ మెగా ఆయన రిటైర్ అయిన తర్వాత మెగా ఇంజనీరింగ్ కంపెనీలో జాయిన్ అయ్యారు. అది మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఎవరు? మెగా శ్రీనివాసరెడ్డి, మెగా కృష్ణారెడ్డి. మెగా కృష్ణారెడ్డి శ్రీనివాసరెడ్డి ఎవరు అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తులు. ఒకప్పుడు పట్టిసీమని వాళ్ళకి ఇస్తే, మెగా కంపెనీకి ఇస్తే విమర్శించినటువంటి వాళ్ళు. చంద్రబాబు నాయుడు పట్టిసీమని ఇస్తే విమర్శించారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి రివర్స్ టెండర్స్ వేసి పోలవరాన్ని అప్పచెప్పారు. సో ఇది నేపథ్యం. సో ఇవన్నీ చూసిన తర్వాత భద్రత చంద్రబాబు నాయుడుకి అనే విషయంలో భువనేశ్వరి ఆందోళన చెందుతున్నారు. కారణం లేకపోలేదు, జైల్లో
అప్పట్లో మనం పరిటాల రవి కేసును తీసుకుంటే జైల్లో పరిటాల రవిని ఏ విధంగా చేశారు జైల్లో అనేది తెలుసు. ఆ తర్వాత జరిగినటువంటి జైల్లో ముద్దు సీన్కి సంబంధించినటువంటిది కానీ, ఆ తర్వాత జరిగినటువంటి మంటలు కానీ, ఇవన్నీ కూడా జైలుకి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం ఒకసారి రివ్యూ చేసుకుంటే ఆందోళన కలిగించేటువంటి అంశమే. ఎవరి విషయంలో? చంద్రబాబు నాయుడు విషయంలో కూడా. సో ఆ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆందోళన ఉంది, సెక్యూరిటీ సరిగ్గా లేదు అనేటువంటి విషయాన్ని ఆమె చెప్తూ ఆందోళన వ్యక్తం చేశారు. సో ఇప్పుడు కుటుంబం అంతా కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీ క్యాడర్కి, కార్యకర్తలకి, అందరికీ కూడా ధైర్యం చెప్తూ ఈ సమయంలో క్రిటికల్ పొజిషన్లో కుటుంబం ఉన్నప్పటికీ కూడా మీ అందరికి అండగా ఉంటామని చెప్పి భువనేశ్వర్ ఒక సందేశం కూడా ఇవ్వడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు భద్రత ఆల్రెడీ ఆయన గతంలోనే చెప్పాడు, ఆయన హత్య చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పారు. ఎందుకు చెప్పారంటే అంతకుముందు కేంద్ర టీడీపీ కార్యాలయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి చేయడం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు వేసారు, ఆయన వస్తున్నా మీకు సారీ రాష్ట్రానికి వస్తున్నా అని చెప్పి ఆయన ఒక ప్రోగ్రామ్ను కూడా పెట్టారు. సో ఇదేం కర్మ రాష్ట్రానికి అనేది, ఆ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు కానీ ఇవన్నీ వెళ్ళినప్పుడు రకరకాలగా ఆయన్ని ఎదుర్కోవడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన భద్రతకి అయితే ముప్పు ఉందని చెప్పి ఆందోళన చెందుతున్నారు. బట్ సిఐడి మాత్రం ఎలాంటి ముప్పు లేదని చెప్పి చెప్తుంది, భద్రత కల్పిస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి క్రమంలో కుటుంబానికి సహజంగా అలాంటి ఆందోళన, అలాంటి సందేహాలు ఉండటంలో తప్ప, లేదంటే అలాంటి సందేహాలు ఎందుకు వచ్చాయనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేసి వీడియో నేర్చి తప్పి సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.